Hi friends, ee roju mana topic vachesi Fourier half range series. Ante ee half range series lo manaki half range cosine series untadi, half range sine series untadi. First manam half range cosine series gurinchi chuddam. If function f of x is in interval of 0 to l, then the Fourier half range cosine series is given as. Ante oka vela interval 0 nunchi l ki unte, అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏమవుతుంది, ఏ నాట్ బై టూ ఎల్ ప్లస్ సమ్మేషన్ ఎన్ ఈక్వల్స్ టు వన్ టు ఇన్ఫినిటీ ఏఎన్ కాస్ ఎన్ పై ఎక్స్ బై ఎల్. కొసైన్ ఉండి జీరో నుంచి ఎల్కి, అంటే ఇప్పుడు మనకు ఒక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చి ఇట్ ఈస్ ఎ కొసైన్ సిరీస్ అని వాడు అంటే, అప్పుడు మనకి ఫస్ట్ ఏం చూసుకోవాలి, జీరో టు ఎల్ అంటే మనకి ఇంటర్వెల్ ఏంటి, జీరో టు ఎల్ ఉందా, ఎల్ ఉంటే మనం ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా తీసుకొని సాల్వ్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఏంటి, ఏ నాట్ బై టువెల్ ప్లస్ సమ్మేషన్ ఎన్ ఈక్వల్స్ టు వన్ టు ఇన్ఫినిటీ ఏఎన్ కాస్ ఎన్ పై ఎక్స్ బై ఎల్. ఇప్పుడు ఏ నాట్ ఏఎన్ కాన్స్టెంట్ కదా, కాబట్టి ఏ నాట్ వాల్యూ ఏంటి, టూ బై ఎల్ ఇంటిగ్రేషన్ జీరో టు ఎల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టీఎక్స్. ఏఎన్ వాల్యూ ఏంటి, టూ బై ఎల్ ఇంటిగ్రేషన్ జీరో టు ఎల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎన్ పై ఎక్స్ ఎల్ ఇంటూ టీఎక్స్. నెక్స్ట్ ఒకవేళ కేస్, ఇంకో కేస్ ఏంటి, ఇఫ్ ద ఇంటర్వెల్ జీరో టు ఎల్ అయితే ఇట్లా, ఒకవేళ జీరో టు పై అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, ఏ నాట్ బై టూ ప్లస్ సమ్మేషన్ ఎన్ ఈక్వల్స్ టు వన్ టు ఇన్ఫినిటీ ఏఎన్ కాస్ ఎన్ఎక్స్. ఇప్పుడు ఇంటర్వెల్ జీరో టు ఎల్ ఉన్నప్పుడు కింద ఎల్ అనేది వస్తుంది, అక్కడ మనకేంటి, ఈ ఇంటర్వెల్కి ఎల్ ఉంటుంది కాబట్టి ఏఎన్ కాస్ ఎన్ఎక్స్ మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఏ నాట్ ఈక్వల్స్ టు ఏంటి, టూ బై పై ఇంటిగ్రేషన్ జీరో టు పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఏఎన్ ఈక్వల్స్ టు జీరో టూ బై పై ఇంటిగ్రేషన్ జీరో టు పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్. ఇది మీకు అర్థమైనట్టుంది, ఇది ఫార్ములాస్ ఏ దేనికి, కొసైన్ సిరీస్, హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్కి ఇది ఫార్ములాస్. ఇప్పుడు నెక్స్ట్ మనం హాఫ్ రేంజ్ సైన్ సిరీస్కి ఏం ఫార్ములాస్ ఉంటాయో చూద్దాం. ఇప్పుడు హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ అన్నప్పుడు ఇఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, అంటే ఈ ఇప్పుడు ఫంక్షన్ మనకి క్వశ్చన్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్తారు కదా, అది సైన్ సిరీస్ అయ్యి జీరో నుంచి ఎల్ అనే ఇంటర్వెల్ ఉంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏముంటుంది, సమ్మేషన్ ఎన్ ఈక్వల్స్ టు వన్ టు ఇన్ఫినిటీ బిఎన్ సైన్ ఎన్ పై ఎక్స్ బై ఎల్. బిఎన్ అనేది కాన్స్టెంట్ కదా, బిఎన్కి ఫార్ములా ఏంటి, బిఎన్ ఈక్వల్స్ టు టూ బై ఎల్ ఇంటిగ్రేషన్ జీరో టు ఎల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎన్ పై ఎక్స్ బై ఎల్ డిఎక్స్. ఇది దేనికి, జీరో నుంచి ఎల్ ఇంటర్వెల్కి. అదే జీరో టు పై అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏం, సమ్మేషన్ ఎన్ ఈక్వల్స్ టు వన్ టు ఇన్ఫినిటీ ఎన్ ఇన్ఫినిటీ బిఎన్ బిఎన్ సైన్ ఎన్ పై ఎక్స్ బై ఎల్. ఎందుకు ఇక్కడ పై బై ఎల్ ఎక్స్ట్రా వచ్చింది, జీరో టు ఎల్ కాబట్టి అలా వచ్చింది. అదే జీరో టు పై అయితే డైరెక్ట్ ఎన్ఎక్స్, వేర్ బిఎన్ ఈక్వల్స్ టు, ఇప్పుడు బిఎన్ అనేది కాన్స్టెంట్ కదా, బిఎన్ రావాలి, బిఎన్ అంటే టూ బై, నీకు ఎల్ ప్లేస్లో ఇక్కడ ఏముంది పై కాబట్టి పై, ఇంటిగ్రేషన్ జీరో టు పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్ అంతే ఫార్ములా. ఒకటి మీరు ఈ ఫార్ములాస్ అన్నీ ఒక దగ్గర రాసి పెట్టుకోండి, ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే మనకి హాఫ్ రేంజ్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చి ఇట్ ఈస్ అన్ సైన్ సిరీస్ అన్నాడు అనుకోండి, సైన్ సిరీస్ అంటే ఆ సైన్ సిరీస్కి మనకి టూ డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి. ఏంటి, జీరో టు ఎల్ ఇంటర్వెల్కి ఒకటి ఉంటుంది ఫార్ములా, జీరో టు పైకి ఒక ఫార్ములా ఉంటుంది. అక్కడ మన ఇంటర్వెల్ బట్టి మనం డిసైడ్ చేయాలి ఏ ఫార్ములాస్ యూజ్ చేసి మనం సాల్వ్ చేయాలో. నేను నెక్స్ట్ వీడియోలో ఒక టూ త్రీ ప్రాబ్లమ్స్ దీని మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, ఏమైనా వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ మీకు చెప్పాలన్నా కూడా అది పోస్ట్ చేయండి, నేను అవి చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.